వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్రేమ లేని మనిషి ఉండడు, గాయం లేని గతం ఉండదు, ఇవి రెండూ లేని జీవితం ఉండదు. జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మర్చిపోతే కానీ బ్రతకలేము, కానీ కొన్ని గాయాలను గుర్తుంచుకుంటే కానీ ఎదగలేము. సమస్య వెనుక సమాధానం, దుఃఖం వెనుక సుఖం, కష్టం వెనుక అవకాశం తప్పక ఉంటుంది. బతుకు మీద బాధ్యత లేనోడికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు. నిన్ను సానబెట్టడానికి సంఘర్షణల మధ్యకి నిన్ను నెడుతూ ఉంటుంది. జీవితం తట్టుకుంటే రత్నమై వెలుగుతావు, తప్పుకుంటే రాయిలా మిగులుతావు. తినడానికి తిండి లేని స్థాయి నుండి తినడానికి సమయం లేని స్థాయికి వెళ్ళడం కాదు విజయం అంటే. ఆ విజయం నీకు నిన్ను నమ్ముకున్న వారికి ఆనందాన్ని ఇవ్వాలి. రేపటి మీద ఆశ అనేది మనిషిని బ్రతికిస్తుంది. దేని మీదైనా ఇష్టం మనిషిని ఏదైనా చేసేలా చేస్తుంది. అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది. నీకు విలువ ఇవ్వని వారిని, నిన్ను చూసి ఈర్ష పడేవారిని, నిన్ను అర్థం చేసుకోని వారిని అస్సలు పట్టించుకోకు. ఎందుకంటే విజయం నీ చెంత చేరిన రోజు ఎవరెవరు నీకు ఏమి ఇవ్వలేదో అన్నీ ఇస్తారు. ఒకసారి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకు, నీ అదృష్టాన్ని తక్కువ చేసి చూడకు. ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. కష్టాలు వచ్చినప్పుడు కాలాన్ని తిట్టకు, నాకే ఎందుకు ఇలా అవుతుంది అని. కాలం మంచి ఆటగాడికే పోటీ ఇస్తుంది, చేతగాని వాడికి కాదు. ఆడి చూడు, గెలుపు చాలా గొప్పగా ఉంటుంది. వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ ప్రయత్నాన్ని ఆపేసిన మరుక్షణం విజయం నిన్ను చేరడానికి ఆలోచిస్తుంది. గుర్తుంచుకో, నువ్వు వెళ్ళే మార్గంలో ఎన్నో ఆటంకాలు ఆపదలు ఎదురవుతాయి, అయినా పట్టు విడవకుండా నీ ప్రయత్నాన్ని చేస్తూ పో. అప్పుడే విజయం నీదవుతుంది. ఎవరి కోసమో నీ గమ్యాన్ని నిరంతరం మార్చుకుంటూ ఉంటే జీవితమంతా ప్రయత్నించినా నీ లక్ష్యాన్ని అస్సలు చేరుకోలేవు. నువ్వు ఎంచుకున్న దారి భిన్నంగా ఉంది అంటే దాని అర్థం ఎవరూ ప్రయత్నించనిది, నువ్వు ప్రయత్నిస్తున్నావని. నువ్వు ఎప్పుడూ పొందనిది కావాలి అంటే నువ్వు ఎప్పుడూ చెయ్యని కష్టం చేయాలి. నిరంతరం కష్టపడేవారిని చూసి ఓటమి కూడా భయపడుతుంది. గెలిచాడు అంటే ఓడిపోలేదని కాదు దాని అర్థం, ఓడినా తిరిగి సమస్యలను ఎదుర్కొన్నాడని. జీవితం కాలం రెండు గొప్ప మిత్రులు. ఎందుకంటే కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలో జీవితం నేర్పిస్తుంది, జీవితం ఎంత విలువైనదో కాలం చెబుతుంది. జీవితం అందరికీ అవకాశాలు ఇస్తుంది. ఆ అవకాశాలను వరాలుగా మార్చుకుంటావో శాపాలుగా మార్చుకుంటావో నీ ఇష్టం. ఓటమి నీ నిరాశకు కారణం కాకూడదు, కొత్త ప్రేరణకది నాంది కావాలి. నిన్నటి పొరపాట్ల వల్ల రేపటి గురించి భయంతోనో నువ్వు గడుపుతున్న ఈ రోజును వృధా చేసుకోకు. గెలవాలి ఎదగాలి అనే నీ లక్ష్యం నీ గెలుపును నీ ముందు నిలబెడుతుంది. నువ్వు ఏమీ చేయలేవు అని నిరాశ చెందకు. పోరాడితే పోయేదేమీ లేదు, కానీ గెలిస్తే విజయం వరిస్తుంది, లేకుంటే అనుభవం వస్తుంది. ఈ అనుభవం రేపటి విజయానికి దారి చూపిస్తుంది. తొలగి తోవిచ్చు వాడేవాడు తోసుకొని పోవలే. బ్రతుకు పోరాటం ఇది, పడకు ప్రతిదానికి ఆరాటం. ఫియర్ హ్యాస్ టూ మీనింగ్స్. ఫస్ట్, ఫార్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్. సెకండ్, ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్. ది చాయిస్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.